అయా రాష్ట్రంలో దళితులపైన వరుస దాడులు జరుగుతున్నాయి. దళితులు మీ పాలనలో బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారు. మాకు రక్షణ కావాలి. ముఖ్యంగా పంచి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన కూడా రెడ్డి గారే, పంచి ప్రభాకర్ ఈయన పశువుల డాక్టర్ అట, అమెరికాలో ఉంటాడట. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ వింగ్కి అధ్యక్షుడట. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాలితే అమెరికాలో ఆయన మీద జర్రులు పాకినట్టు ఫీల్ అవుతాడంట. అంతటి సాన్నిహిత్యం అంట గౌరవ జగన్మోహన్ రెడ్డి గారితో ఈ పంచి ప్రభాకర్ రెడ్డి గారికి. ఆ సాన్నిహిత్యం గురించి మేము మాట్లాడలేదు. ఈ పంచి ప్రభాకర్ గారు ఈయనే పంచి ప్రభాకర్ గారు పశువుల డాక్టరేనా, పశువులను ట్రీట్ చేస్తూ ఉంటాడు అమెరికాలో. ఈయన నేను సౌండ్ పెట్టట్లా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. సౌండ్ పెడితే మీ చెవులు పేలిపోతాయి, మా గుండెలు పగిలిపోతాయి. మీ చెవులు పేలిపోతాయి, మా గుండెలు పగిలిపోతాయి. అంతటి బూతున్నది ఇక్కడ, బూతు బూతు బూతు, అశ్లీలం, అసభ్యం, జుగుప్సకరం. అమ్మ లేదు, అక్క, నేను చెప్పలేనది. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు ఈ పంచి ప్రభాకర్ రెడ్డి గారితో మా దళితులను తిట్టిస్తున్నారు? నేను దళిత వర్గానికి చెందినవాడినే కదా, మాదిక కులానికి చెందినవాడినే కదా, మీకు తెలుసుగా ముఖ్యమంత్రి గారు. అలాగే మా మహాసేన రాజేష్, అతను కూడా ఎస్సీ వాడే కదా, మాల కులానికి చెందినవాడు. ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళం ఎస్సీలమే. ఎందుకు ఈ మాల మాదిక కులానికి చెందిన వాళ్ళని ఈ రెడ్డి గారితో తిట్టిస్తున్నారు? మీరు చెబితేనే తిడతారట తను. మీరు మానేయమంటే మానేస్తారట. మీరేమైనా ఇతని, ఇఫ్ యు వాంట్ ఐ కెన్ సెండ్ దిస్ వీడియో క్లిప్పింగ్ టు యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగితే ఏంటి రామయ్య గారు ఏం తిట్టాడు, నేను కూడా ఒకసారి వీణుల విందుగా వింటాను అంటే ఇది పంపిస్తాను మీకు, విని తరించండి. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ వాడి భాష, మీ వాడి అతి జుగుప్సాకరమైన చండాలమైన భాష, కుక్కలు కూడా మాట్లాడవు. నేను మళ్ళీ నన్ను ఆల్రెడీ తీసుకెళ్ళదు. అటువంటి భాష మీరు ఎందుకు మాట్లాడిస్తున్నారు? మా దళితుల్ని ఎందుకు తిట్టిస్తున్నారు మీరు? పోయిన వరలరామయ్యని మహాసేన రాజేష్ని తిట్టారంటే మా ఇద్దరిని తిడితే ఓకే, ఎందుకంటే మీ తప్పుడు విధానాలని ఎండగడతాం, మీ అరాచక పరిపాలనని ఎండగడుతూ ఉన్నాం, మీ అవగాహన లేని పరిపాలనని ఎండగడుతున్నాం, మీ అవినీతిని ఎండగడుతున్నాం. కనుక ఆయనకన్నా కోపం ఉండవచ్చు, మీ బంధువు అట కదా ఆయన, ఆ రెడ్డి గారికి, పంచి ప్రభాకర్ గారికి తిట్టు ఉండొచ్చు. మా దళిత మాల మాదిక జాతిని తిట్టిచ్చారంటి, మీకెందుకురా, మాతో మీకెందుకురా అంట. ఏమండి, నేను కొమ్ములు నీకేమైనా ఉన్నాయా? మాకు లేవు, నీకన్నా కొమ్ములు ఉన్నాయా? అటో కొమ్ములు ఇటో కొమ్ము. అతని భాష ఏమిటి ఇష్టం వచ్చినట్టుగా ఈ ఇంట్లో ఈ భాష నా బిడ్డలు వింటే నన్ను రాజకీయాల్లో ఉన్నవరు వద్దు వాడబడ్డాడు మిమ్మల్ని అట్లా మాట్లాడినారు. మనిషా పశువా అతను అని అడుగుతారు, సమాధానం చెబుతారా గౌరవ ముఖ్యమంత్రి గారు? అతను మనిషి అవునా పశువా, మనిషా పశువా అని నా బిడ్డలు అడిగితే సమాధానం ఉందా మీ దగ్గర? గౌరవముఖ్య, ఎందుకు మీరు మా మామ మాల మాదిగలు తిట్టిస్తున్నారు? ఎందుకు మా మాల మాదిగల మీద మీకంత ఈర్ష్య, అసూయ, కోపం, పగ, ద్వేషం? ఎందుకు ఎందుకు ఈ పనికిరాని ఈ రెడ్డి గారితో మమ్మల్ని తిట్టిస్తున్నారు? ఏం తప్పు చేశాం? డిడ్ ఐ కమిట్ ఎనీ మిస్టేక్? నేను తప్పు చేశానా?
మిమ్మల్ని నా బూతులు తిట్టానా? మిమ్మల్ని నా అసభ్యంగా మాట్లాడానా? దెన్ వాట్ మేడ్ దిస్ గ్రేట్ జెంటిల్మెన్ టు అబ్యూజ్ మీ? నన్ను బూతులు తిట్టడానికి ఏం నేరం చేశాను? అయ్యో వరలరామయ్య నన్ను బూతు మాట్లాడావు అంటే పొను తిట్టొచ్చు అతను. నన్ను తిడితే పర్లేదు, నా జాతి మాదిరి జాతి ఏం చేసింది నీకు? ఏం జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని అడుగుతున్నా, అతన్ని అడగ నేను. ఐ డోంట్ ఆస్క్ దట్ పంచ ప్రభాకర్ రెడ్డి, మిమ్మల్ని అడుగుతున్నా. మీ కింద పనిచేస్తున్నాడు, మీ ఎన్ఆర్ఐ విన్ అధ్యక్షుడు అతను. మీ మీద ఈగ వాళ్తే బూతు నోరుతోటి ఆ ఏమంటారు మురుగు కాలవ నోరు అది వేసుకొని పడిపోతున్నాడు. నన్ను తిడితే ఓకే, సంయమనం పాటిస్తా. మా జాతిని తిడితే, మాలా మాదిగలను తిడితే ఏం వద్దా? సమాజంలో ఉండొద్దా మేము? సమాజంలో ఉండటానికి మాకేం అర్హత లేదా? రాజ్యాంగం హక్కులు లేదా? మీరు ముఖ్యమంత్రి అయితే మేము పోవాలా? మాలా మాదిగలు రాష్ట్ర మాదిగలు పోవాలా? ఏం వాట్ ఇస్ దిస్ ఫన్నీ థింగ్ జగన్మోహన్ రెడ్డి గారు? ఏమిటి పనికి మాలా పరిపాలన? ఎందుకు తిట్టిస్తున్నారు మమ్మల్ని? వై నీకేమిటి ద్వేషం? వరలరామయ్య అంటే రోజు ప్రశ్నిస్తారు. గత పది సంవత్సరాల నుంచి మీ అవినీతి మీద నేను పోరాటం చేస్తూనే ఉన్నా. మనం తిడితే తెరుస్తాం మీనింగ్. నా జాత్యం మాదిరి జాత్యం చేసిందండి మహాసేన రాజేష్. ఏం తప్పు చేశారండి? మాల కమ్యూనిటీ ఏం తప్పు చేసిందండి? ఏం తక్కువ చేసింది? ఎగిరెగిరి ఓట్లేసి నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చామే, ఇప్పుడు మాలా మాదిగలను తిట్టిస్తావా? నోటుకు వచ్చినట్టు తిట్టిస్తావా? మీరే ఆపాల, మీ విఘ్నతగా వదిలేస్తున్నా. ఆ పనికిరాని పంచ ప్రభాకర్ రెడ్డిని ఈ రెడ్డి గారే కంట్రోల్ చేయాలా? అంటే జగన్మోహన్ రెడ్డి గారే కంట్రోల్ చేయాలా? మీరు చెబితేనే ఆగుతాడట, లేదా తిట్టండి అని చెబుతావా? మాలా మాదిగలు కనపడితే తిట్టేయండి. వాళ్ళు నా రాష్ట్రంలో ఉండటానికే వీల్లేదని తిడతారా? తిట్టిచ్చినా ఆపిచ్చినా మీరే. ఆ పనికి మాలిన ఆ నోటికి తాళం వేస్తారా? ఇంకా మానమాదిగలను తిట్టమని చెబుతారా? మీ విఘ్నతకే వదిలేస్తున్నా. అడిగారు గవర్నర్ గారు కంప్లైంట్ ఇవ్వలేదా అని, మేము ఇవ్వమని చెప్పాం. గవర్నర్ గారు మమ్మల్ని అడిగారండి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదు సార్, ఇవ్వము కూడా. ఇతను ఇతను బండభూతులు తిట్టి బెదిరిచ్చాడు. భయపెట్టి తొక్కిస్తా, ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తా అంటే ఇతను తొక్కిస్తా అంటే మాలమాదిగలందరినీ రాష్ట్రంలో. ఈ వీడియో మీకు పెడితే మీ చెవులు పగిలిపోతాయి సార్, రక్తం గారుతూ మీ చెవుల్లో. మరి ఆ తల్లిదండ్రులు ఎలా నేర్పారు ఈ బిడ్డకి, ఈ రెడ్డి గారికి? ఆ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు నేర్పలేదు నాకు. సభ్యతా సంస్కారాలతో నా తల్లిదండ్రులు పెంచారు. ఇతని తల్లిదండ్రులు, ఈ రెడ్డి గారి తల్లిదండ్రులు ఎలా పెంచారో నాకు తెలియదు. కాబట్టి అదేమి బూతులు, అదేమి పోలీస్ ఆఫీసర్గా ఉన్నా నేను కూడా ఎప్పుడు వినలా ఇంతటి బూతులు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కంట్రోల్ చేయండి, లేకపోతే తిట్టే కంట్రోల్ లేదు, తిట్టిస్తూనే ఉంటాను మాలా మాదిగలనంటే మీ ఇష్టం. కంప్లైంట్ చేయను నేను, ఎందుకంటే ఇదే తిట్లు హైకోర్టు జడ్జీలు కూడా తిట్టాడు ఇతను. హైకోర్టు జడ్జిని తిడితేనే దిక్కు లేదు, వరలరామని తిడితే ఉంటుంది. అదే చెప్పా గవర్నర్ గారు, ఆశ్చర్య ముఖం ఇట్లా విప్పారింది గవర్నర్ గారిది. నోనో సార్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ కంప్లైంట్ టు పోలీస్. ఎల్ఈఆర్ యువర్ కొలీగ్స్ ఆనరబుల్ జడ్జెస్ ఆఫ్ దిస్ గ్రేట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, దే హ్యావ్ కంప్లైంట్ అగేన్స్ట్ దిస్ మ్యాన్ ఫర్ యూజింగ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అగేన్స్ట్ హైకోర్టు జడ్జెస్. CBI has investigating that case. They have investigated this case. But Jagan Mohan Reddy gari anda atanu konnada ganaka, Jagan Mohan Reddy gari bandhu kanaka itanu, Jagan Mohan Reddy gari poorthi support ee Prabhakar Reddy gariki unnada kanaka, CBI dhairyam chela అమెరికా నుంచి ఇతను తీసుకురావడానికి. జడ్జిల్ని, హైకోర్టు జడ్జిల్ని తిట్టినా కూడా బేఖాతరు చేసింది సిబిఐ. ఆశ్చర్యపోయినారు, ఆశ్చర్య మిళితమైన భయం కనపడింది గవర్నర్ గారి ఫేస్లో. ఆశ్చర్య మిళితమైన భయం కనపడింది. నిజమా? నిజం సార్, ఒట్టేస్తా కావాలంటాను. మీరు అడగండి,
యూ కాల్ ఫర్ ఎ రిపోర్ట్. డీజీపీ అడగండి, ఆయన ప్రకాష్ రెడ్డి గారు, ఆయన రెడ్డి గారే, ఏం ప్రిపేర్ సార్ జీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని అడగండి, ఏమయ్యా హైకోర్టు జడ్జిని తిట్టాడా ఇతను, కేసు రిజిస్టర్ చేశారా, సిబిఐ దర్యాప్తు చేసిందా, దాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడగండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అతనికి అండగా ఉన్నది. ఏదో అన్నాడు అది కూడా, ఏమి ఆయన ఆడతాడు ఇది అంటాడు కదా సీఎం ఏదో ఇట్లా అది అన్నాడు. ఇది కూడా మీరేం చేయలేరు రామయ్య, నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే అయి ఉండొచ్చు, ఏం చేయలేను నేను, ఏం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి దయ, ఆయన ఉండమంటే మాలమాదికలం రాష్ట్రంలో ఉంటాం లేకపోతే బలవమని ఇంకో రాష్ట్రానికి పోతాం. అందుకే దిస్ హై టైం ఫర్ యూ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి టు కంట్రోల్ దట్ మ్యాన్, టు లాక్ హిజ్ మౌత్.